సార్ ప్రైడ్ మూమెంట్ సార్ నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది సో మారుమోగిపోతుంది ఎక్కడ వాట్సాప్ స్టేటస్లు చూసినా ఇదే సోషల్ మీడియా మొత్తం ఇదే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం ఎంఎం కిరణ్ కీర్వాణి గారికి అలాగే ట్రిపుల్ ఆర్ టీమ్ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు అసలు కాంటినెంట్ ఏషియా కాంటినెంట్కే ఫర్ ది ఫస్ట్ టైం ఈ అవార్డ్ రావడం అది కూడా మన తెలుగు చిత్రం మన ట్రిపుల్ ఆర్కి రావడం నిజంగా గర్వకారణం మీరేమంటారు సార్ అంటే ట్రిపుల్ ఆర్కి అవార్డు వస్తుంది అనేది ఒక మేరకు అంచనా ఉంది అయితే దీని కొనసాగింపు రేపు ఆస్కార్లో కూడా ఇదే ఊపు కొనసాగుతారా అనేది చూడాలి దీనిలో రెండు కేటగిరీస్లో పోటీ పడుతున్నారు ఒకటేమో ఒరిజినల్ సాంగ్ది వచ్చేసింది పోతే దీనిలోనే ఫీచర్ ఫిలిం దానిలో ట్రిపుల్ ఆర్ పోటీ పడుతోంది అది కూడా వస్తుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పటికీ ఈ ఊపు ఆస్కార్లో కూడా కొనసాగించే అవకాశం ఉంది అనేది ఈ మధ్యకాలంలోనే న్యూయార్క్ క్రిటిక్స్ నుంచి కూడా అవార్డులు అందుకున్నారు ఇలా రకరకాల అంటే గ్లోబల్ స్థాయిలో ప్రపంచ వేదికల మీద తెలుగు సినిమాకి అవార్డుల పరంపర కొనసాగుతోంది అంటే ఒక రకంగా దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా కూడా చూడాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు రాజమౌళితో పాటు ఈ టీం పేర్లు అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం జరగటం ద్వారా ప్రపంచ ప్రజల మనసుల్లోకి వెడతాయి రేపు వీళ్ళు చేయబోయే ప్రాజెక్ట్ గ్లోబల్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు అది మహేష్ బాబుతో చేయాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టు పాన్ వరల్డ్ ఫిల్మ్ వరల్డ్ మూవీని అంతర్జాతీయ సినిమా తీయాలనేది ఆయన ప్రోగ్రాం రాజమౌళి గారు మొదటి నుంచి కూడా మార్కెట్ మీద చాలా విపరీతమైన స్టడీ ఉంది ఆయన దగ్గర మార్కెట్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా దాన్ని పూర్తి సైంటిఫిక్ స్టడీతో చేస్తాడు ఆయన ఆ సైంటిఫిక్ స్టడీతో చేస్తున్నాడు అనేది మనకి ఆయన మొదటి స్టెప్ అంటే తెలుగులో ఆయన హిట్స్ తీసాడు వరుసగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడిన తర్వాత ఆయన మగధీర అనే వెంచర్కి వెళ్ళాడు వెళ్ళటం ద్వారా తన క్యాలిబర్ ఏమిటి అనేది ప్రపంచానికి అర్థం చేయించాలనుకున్నాడు ఆయన అది అయిపోయింది అది గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత నెక్స్ట్ ఈగతో ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ప్రయత్నం చేశాడు అది వర్కౌట్ అయింది కథ చెప్పి సినిమా రిలీజ్ చేయటం అనేది ఒక వ్యూహంగా ఎంచుకున్నాడు ఆయన కథని చెప్పేసి ఆ సినిమాలో ఇది కథ అని ముందే చెప్పేస్తాడు చెప్పి దీన్ని ఎలా తీయబోతున్నాడు రాజమౌళి అనే దాని మీద ఒక క్యూరియాసిటీ తెలిసిన కథనే రాజమౌళి ఎలా చెప్పబోతున్నాడు అనే క్యూరియాసిటీని క్రియేట్ చేయటం అంటే తన ఇమేజ్ని దాదాపు హీరోల కంటే మించిన ఇమేజ్కి తీసుకెళ్ళటం అది సాధించేశాడు అది సాధించిన తర్వాత బాహుబలితో ఆయన భారతీయ మార్కెట్ని క్యాప్చర్ చేశాడు పాన్ ఇండియా మార్కెట్ అయిపోయింది ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి అదేదో వామన అవతారంలో మూడో కాలు ఎక్కడ పెట్టను అని అడిగినట్టుగా మూడో కాలు ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్న ఇప్పుడు సో ప్రపంచ మార్కెట్ మీద ఆయన పాదం మోపబోతున్నాడు ఆ మోపటానికి సంబంధించినటువంటి సన్నాహక వ్యవహారాలు ఇవన్నీ కూడా అంతర్జాతీయ వేదికల మీద ట్రిపుల్ ఆర్ ద్వారా ఈ పేర్లన్నీ కూడా ప్రచారంలోకి రావటం ఈ ప్రచారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంచర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి రెస్పాన్స్ వరల్డ్ వైడ్ ఉంటుంది అట్లాగే దానికోసం వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ అనేది చెప్తున్నారు ఇప్పటివరకు వాళ్ళు బయటకు చెప్పినటువంటి మాట అదే అయితే రాజమౌళి కథను దాచిపెట్టి తీసే మనిషి కాదు ఆయన కథని ఓపెన్గా చెప్పేసి ఇది నా సినిమాలో ఇది ఉండబోతోంది దీన్ని నేను ఎలా చూపించబోతున్నానో మీరు ఊహించుకోండి అనే ఒక ఛాలెంజ్ వస్తున్నాడు అందులో భాగంగానే ట్రిపుల్ ఆర్కి సంబంధించి కూడా ఆయన సీతారామరాజు కుమ్రం భీము ఇవన్నీ కొంత రివీల్ చేస్తూ వెళ్ళాడు కాకపోతే ఆ రెండు క్యారెక్టర్లతో ఆయన ఏం చేయబోతున్నాడు అనే క్యూరియాసిటీతో ఆడియన్స్ లోపలికి వెళ్ళారు ఆ వెళ్ళిన ఆడియన్స్కి ఆయన చెప్పదలుచుకుంటే ఆయన చెప్పాడు అది కనెక్ట్ అయింది హిట్ అయింది అది పైగా ప్రపంచ స్థాయి విజయం సాధించిన సినిమా రేపు ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు లిస్టులో ఎన్టీఆర్కి ఆస్కార్ పురస్కారం దక్కిస్తుందా ఈ సినిమా కీరవాణి గారికి దక్కించింది అలాగే అక్కడ కూడా ఆయన రేసులో ఉన్నాడు కీరవాణి సో ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఏఆర్ రెహమాన్కి మాత్రమే ఆస్కార్ వరించింది అది కూడా
ఇండియన్ సినిమా నుంచి రాలేదు. అది ఒక హాలీవుడ్ సినిమాకి ఆయన వర్క్ చేశాడు, దానికి వచ్చింది. ఆయనకి రెండుసార్లు తీసుకున్నాడు ఆయన. ఆ రెండుసార్లు కూడా ఆయన హాలీవుడ్ సినిమాల నుంచే వెళ్ళాడు, తప్ప తెలుగు సినిమా నుంచి నా తెలుగు కాదు ఇండియన్ సినిమా నుంచి నామినేట్ అవ్వలేదు. రెండోది తను కూడా ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి ఎదిగినవాడే. తమిళ సినిమా నుంచి ఎదిగినవాడు రెహమాన్. కీరవాణి గారు తెలుగు సినిమా నుంచి మొదలుపెట్టి తన ప్రయాణం హిందీ సినిమాలకు కూడా చేశాడు. ఆయన మరకతమణి అనే పేరుతో తమిళ సినిమాలకు పనిచేశాడు ఆయన. అలాగే ఎంఎం క్రీమ్ అనే పేరుతో హిందీ సినిమాలకు పనిచేశాడు. మహేష్ భట్ వాళ్ళ సినిమాలు కొన్ని చేశాడు ఈయన. ఇట్లా ఆల్రెడీ అంటే రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు కీరవాణి. సో ఇప్పుడు ప్రపంచ సినిమా రంగం దృష్టిని ఆకట్టుకోవటం అనే ప్రోగ్రాంలో కూడా కీరవాణి గారు ముందడుగు వేశాడు ఈ టీం నుంచి. రెండోది వీళ్ళందరూ కూడా నిన్న అనౌన్స్మెంట్ రాగానే అక్కడ దాదాపు సెలబ్రేట్ చేసేసుకున్నారు. సకుటుంబ సపరివారంగా ఉన్నారు అందరూ అక్కడ. అంటే కీరవాణి గారు, ఆయన కుటుంబము, అలాగే రాజమౌళి కుటుంబము, ఎన్టీఆర్, చరణ్ అందరూ ఉన్నారు అక్కడ. అనౌన్స్మెంట్ రాగానే వీళ్ళు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేయటం ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని వ్యక్తం చేయటం అనేది ప్రపంచ ప్రజల దృష్టికి వెళ్ళింది. వీళ్ళెవరు, ఏమిటి, ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ ఇప్పుడు ఆ సినిమాని ఓటీటీల్లో కానీ మరొక చోట కానీ చూడటం అనే ఆ సంఖ్య కూడా సడన్గా పెరిగింది. ఇప్పుడు దానికి ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇదంతా కూడా ఒక గ్లోబల్ మార్కెట్ను క్రియేట్ చేయటం అనే వ్యూహంలో భాగంగా జరుగుతోంది. దానికోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రోగ్రామ్గా చేస్తున్నారు. అప్రోచ్ అవ్వటము అంటే అవార్డు రావటానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. వాళ్ళ దృష్టికి ముందు ఈ సినిమా వెళ్ళేలాగా చేయటం, దానికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడటం, ఈ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. చాలామంది తెలుగు సినిమాలకు అవార్డులు రావేంటి, లేకపోతే తెలుగు నటులకు అవార్డులు రావేంటి అని మాట్లాడుతూ ఉంటారు. అవార్డు రావాలంటే ముందు ఇక్కడి నుంచి ఎవరో ఒకరు ప్రతిపాదించాలి, ఒక ఫాలోఅప్ ఉండాలి, ఒక ప్రోగ్రామ్ ఉండాలి. ఆ ప్రోగ్రామ్ ఎవరు టేకప్ చేయకపోవడం వలన చాలా చోట్ల మంచి సినిమాలు వచ్చినప్పటికీ వాటికి అవార్డులు దక్కవు. స్క్రూటినీకి పంపించాలి, ఎండ్ ఆఫ్ ది డే పంపించాలి, దాన్ని కొంత ఫాలోఅప్ చేయాలి. ఒక నడక ఉంటుంది, ఆ నడక నడిపించాలి. దాన్ని ఆ నడిపించడం అనేది చాలా జాగ్రత్తగా ఈయన రాజమౌళి ఫాలోఅప్ చేశాడు. అంటే ఈయన వ్యూహం ప్రపంచ మార్కెట్. ప్రపంచ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రపంచ ప్రేక్షక లోకం ముందుకు మన పేర్లు వెళ్ళాలి, మనం ఏం చేసాము అనేది వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి చూడాలి. ఆ చూసేలాగా చేసుకున్న తర్వాత మనం చేయబోయే సినిమాకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. ఆ బజ్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మార్కెట్ చేతిలోకి వచ్చేసినట్టే అనేది ఆయన వ్యూహం. మొదటి నుంచి అదే అనుకున్నాడు ఆయన. క్వాలిటీ సినిమా తీయాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మార్కెట్ నుంచి వస్తాయి. మార్కెట్ని ఎంత విస్తరించుకుంటే అంత ఎక్కువ డబ్బులు పెట్టచ్చు, అంత ఎక్కువ క్వాలిటీ సినిమా తీయచ్చు. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన మొత్తం అంటే రెండో సినిమా నుంచి అదే పనిలో ఉన్నాడు ఆయన. ఆ కదలిక ఇప్పుడు పూర్తి స్థాయిలో సాకారం అవుతోంది. ఇప్పుడు ఆయన ప్రపంచ మార్కెట్ తన చేతిలోకి వచ్చేసిన తర్వాత ఈ మహేష్ బాబు సినిమా ద్వారా ప్రపంచ మార్కెట్లో తన పాదాన్ని విజయవంతంగా మోపిన తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ని ఆయన సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచ సినిమా కూడా ఇప్పుడు ఇండియన్ మైథాలజీ వైపు తిరిగి ఉంది. అవతార్ 2 ద్వారా, అవతార్ 2 దాదాపుగా ఇండియన్ సెంటిమెంట్స్ ఇవన్నీ నడిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక వాతావరణం క్రియేట్ అయి ఉంది. ఈయన పాదం మోపేనాటికే ఒక వాతావరణం క్రియేట్ అయి ఉంది. కాబట్టి దీని మీద నల్లేరు మీద బండి నడకలాగా ఆయన వెళ్ళిపోయి మహాభారతం లాంచ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఆస్కార్ బరిలో ఒక అవార్డు కొట్టేస్తే ఆటోమేటిక్గా దానికి ఒక మార్కెట్ ఏర్పడిపోతుంది. సో మార్కెట్, అవార్డులు ఇవన్నీ వ్యూహాత్మకంగా ముందుకు కదలటం అనేది రాజమౌళిని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఆ ప్లానింగ్, ఆ ప్రోగ్రామ్. రైట్ సార్. ఎనీవేస్ సార్, టీమ్కి మనం అయితే కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరం ఉంది. RRR టీమ్కి కంగ్రాచులేషన్స్ సార్. మీరు కూడా అభినందనలు తెలియజేయాలి. అంటే దీంతో పాటు కీరవాణి గారితో పాటు ఈ పాట వెనకాల పనిచేసినటువంటి మరో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఒకరు ఆయన కుమారుడే కాలభైరవ. అతను ప్రధానంగా ఈ ట్యూన్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఆ రోజున సజెస్ట్ చేసిన వాడు అతను.
తర్వాత పాడినటువంటి రాహుల్ సుప్ల గారు డెఫినెట్లీ, తర్వాత ప్రధానంగా ఈ పాట రాసినటువంటి చంద్రబోస్. ఎస్, చంద్రబోస్కి ఎక్కువ క్రెడిట్ దక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక నిరసన గీతం, ఒక కల్చర్ మీద ఇంకో కల్చరు మేము తక్కువ కాదు అని చెబుతూ తమని తాము ప్రజెంట్ చేసుకోవటానికి ఆ వేదికనెక్కి పాడేటువంటి పాట. అవును సార్, ఒక నిరసన స్వరం ఉంటుంది, ఆ నిరసన స్వరం కూడా పాజిటివ్ టోన్లో వినిపించాలి. ఆ ఫీట్ని బాగా నిర్వహించాడు చంద్రబోస్. డెఫినెట్లీ ఆ పాట రాయడానికి ఆయనకి సంవత్సరంన్నర టైం పట్టిందట సార్. నేను పర్సనల్గా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట.